పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు అధ్యక్షతన 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, స్వాతంత్ర్య పోరాటంలో మన దేశానికి అనేక మంది ప్రాణార్పణ చేసి అమరవీరులయ్యారని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రచించిన రాజ్యాంగం మన దేశంలో పూర్తిగా జనవరి 26, 1950 నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగం ఫలితమే మనం స్వేచ్ఛగా భారతదేశంలో జీవిస్తున్నామని మన దేశ స్వాతంత్ర్య ఉద్యమ నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నాగేశ్వరరావు, ఈవో మురళీకృష్ణ, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మనం స్వాతంత్రం తీసుకొచ్చారు. అదే స్వాతంత్రాన్ని మనం వచ్చిన తర్వాత మనం ఈ పరిపాలన ఎలా చేసుకోవాలి, ఏమిటి అని మన రాజ్యాంగం తయారు చేయడం కోసం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది రాయడం మొదలుపెట్టారు. భారత రాజ్యాంగం ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి దేశ దేశాల్లో చదువుకుని అన్ని దేశాల యొక్క నాగరికత అన్నీ తెలుసుకుని మన దేశంలో ఎలా ఉండాలి అనే దృక్పథంతో ఎనలేని కృషితో ఆయన భారత రాజ్యాంగం రాసి, ఆ రాజ్యాంగం రాసిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత మన 26వ తారీఖు నుండి అమలుపరచాలి. ఆయన గురించి ఎక్కువగా మనం చాలా ఉన్నాయి, కానీ నేను ఒక విషయం చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహామేధావి. మనం చదువుకుంటే ఏదో ఒక పుస్తకం చదువుతాం, లేదా పుస్తకంలో చాప్టర్ చదువుతాం, కానీ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీలను మొత్తం చదివినటువంటి ఏకైక మేధావి ఓన్లీ అంబేద్కర్ గారు అని చెప్తున్నాను. అటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సమాజాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి వారి రాజ్యాంగాలను కూడా స్టడీ చేసిన తరువాత ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ ప్రజలకి కావలసినటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. రాజ్యాంగాన్ని అందించడం జరిగిన తరువాత మరి మనం అనుభవించేటటువంటి ఈ స్వేచ్ఛ